మాట్లాడితే ఇటు రండి. మీరు ఓటు వేసేటప్పుడు ఎంత తీసుకుంటారు? అలా అలా ముందే చెప్పుంటే మనకి విద్యా గారు అండ్ బనివాస్ గారు కూడా మీకు రెమ్యునరేషన్ ఇచ్చేవాళ్ళు కాదు కదా, అనవసరంగా దీన్ని తీసుకుంటున్నారు మీరు. ఓకే, సో ఓటు ఒక అయితే మీరు ఓటు అయితే ఇస్తారుగా మీరు డబ్బులు లేకుండానే? ఓకే, డబ్బులు తీసుకోకుండా ఓటేస్తారట. ఓకే, మీరు ఇప్పుడు మాట్లాడచ్చు. మీది అయిపోయిన తర్వాత నా క్వశ్చన్స్ ఉంటాయి. గుడ్ ఈవినింగ్ అండి అందరికన్నా. కోటబొమ్మాలి PS. ఫస్ట్ ఆఫ్ ఆల్ గీతా ఆర్ట్స్ అంటేనే మంచి కమర్షియల్ కంటెంట్స్ చేస్తుంది, అట్ ది సేమ్ టైం మంచి క్రియేటివ్ కంటెంట్స్ కూడా చేస్తుంటారు. సో ఇట్లా గీతా ఆర్ట్స్ వర్క్ చేయడం సో హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అరవింద్ సార్ అండ్ బనివాస్ గారు. ఇక్కడ కోటబొమ్మలు PS వచ్చేసరికల్లా ఎప్పుడు కూడా మాకు కావాల్సిన ఎక్విప్మెంట్ కానీ ఏవైనా కూడా అన్నమాట, అప్పుడప్పుడు సడన్గా ఎక్కువ చెప్పేవాళ్ళం, కానీ మాకు ఎప్పుడు కూడా కాదు అని అనకుండా మాకు అడిగినవన్నీ ఇస్తూ కోఆపరేట్ చేశారు. అట్లనే విజయ మేడం కూడాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ రిమైనింగ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, రియాజ్ గారు, భాను గారు, విష్ణు గారు, అందరికన్నా అజయ్ గారు, అందరికన్నా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇకపోతే శ్రీకాంత్ గారు సార్, ఆయన సినిమాలతోనే ఆ సినిమాలు అప్పుడు ఒకప్పుడు నేను అసిస్టెంట్ కెమెరామెన్ కూడా వర్క్ చేశాను. సో హ్యాపీ ఆయనతో మరీ వర్క్ చేయటం. అట్లనే రాహుల్ గారు అండ్ శివాని రాజశేఖర్ గారు, సో హ్యాపీ. మేము ఎర్లీ టైమ్స్లోని వింటర్ సీజన్లో ఆల్మోస్ట్ 5:30, 6 o'clockకి జీపీ కించేసి వచ్చామనే వాళ్ళం. మా విజువల్ బాగుండాలి, హేజ్ ఉంటుంది, ఎర్లీ మార్నింగ్ సన్లైట్ అని దానికి కూడా అంతే కోఆపరేట్ చేస్తుండి అందరికన్నా ముందు వచ్చేవారు. సో హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ రిమైనింగ్ పీపుల్, కాశీ గారు రాసిన డైలాగ్స్ కానీ చాలా బాగుండేవి, మంచి ఇన్స్పిరేషన్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అవర్ మ్యూజిక్ పీపుల్, మిథున్, రంజిత్ అండ్ కార్తిక్ శ్రీనివాస్ గారు, ఎడిటర్ గాంధీ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇకపోతే తేజ గారికి వచ్చేసరికల్లా, తేజ గారితో ఇట్స్ మై థర్డ్ ఫిల్మ్, మా విజువల్ జర్నీ కోటబొమ్మలు PS అని కొన్ని అంటే అకార్డింగ్ టు కంటెంట్, కొన్ని లోకీలో అంటే మేము చాలా తక్కువ డార్క్ లైట్లో వర్క్ చేసాం, అదొక అంటే అకార్డింగ్ టు మూడ్. సో డెఫినెట్గా ఆ విజువల్ ఇంప్రెస్ చేస్తానని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఇప్పుడు మీరు చెప్పాలి అంటే అక్కడ కోటబొమ్మాలి PSలో జరిగిన క్రైమ్స్కి మీరే ఆధారం, మీ కెమెరానే ఆధారం అంట. సో మీ కెమెరాని ప్రూఫ్గా తీసుకొని మేము అందులో దొరికే వాటిని తీసుకొని ఎవరు క్రిమినల్ని కనిపెట్టబోతున్నాం 24th Novemberకి. బట్ మీరు చెప్పండి, మీ దృష్టిలో ఎవరు క్రిమినల్స్, ఇక్కడ బాగా క్రైమ్ చేసింది ఎవరు, కరుడు కట్టిన క్రిమినల్ ఎవరు ఇక్కడ? తేజ గారు ఏంటండి, అందరు పాపం మా గ్రూప్ లీడర్, మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో మీరే ఉన్నారు తెలుసా అసలు. వాసు గారు అని చెప్తున్నారు అన్నమాట అక్కడ, బన్నివాస్ గారు అని. ఆఫ్ కోర్స్ మా వెనకున్నది వాసు గారు అన్నమాట. ఓకే, క్రైమ్లో లీడర్ అనమాట ఆయన. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. మీ ఇద్దరిని కూర్చోవాల్సిందిగా కోరుకున్నాం. ప్రచార సభలో ఇంకా కొంతమంది వచ్చి ప్రచారం చేసి వెళ్తారనమాట.